అయితే మీకు అంటే నాదస్వరం వాయిస్తారు కదా కార్యక్రమాలు పెళ్లిళ్ళలో గుళ్ళల్లో, మీకు ఎంత ఇస్తుంటారు? 10,000 అట్లా ఇస్తారు అంటే ఒక పూటకా ఒక రోజుకా? పెళ్లి పెళ్లికి పెళ్లికి పెళ్లి 10,000 10,000 ఇస్తారు అంటే ఒక రోజు వాయిస్తారా రెండు మూడు రోజులు? పెళ్లి ఒక రోజే ఉంటారు, తోరణం పెళ్లి ముందు రోజు కూడా పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి 10,000 వేస్తారుంటే 2,000 అట్లా వేస్తా ఇస్తారు. అంటే ముందు ఒక రోజు చేస్తారు. 10,000 ఇవ్వాలి అనేది డిమాండా లేకుంటే? డిమాండ్ లేదు, అంతకొస్తే ఒక యావరేజ్గా మనం నేర్చుకునే ఉన్నందుకు ఒక్కొక్క వ్యక్తికి ఇంత అంత అని ఇస్తుంటారు, తీసుకుంటాం మేము. తక్కువైనా తీసుకుంటారు? తక్కువైనా తీసుకుంటాం. అంటే మీ జీవితం సుఖంగా శాంతిగా ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు కంటే సంగీతం వాయిస్తే అంత మర్చిపోయినట్టు ఉంటుందండి. వాయిస్తే ఇంటికాడ బాధలు కూడా పోతాయి, హాయిగా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మటుకు పెళ్లిళ్ళల్లో డీజేలని బ్యాండులని బాజాలని పెడుతున్నారు కదా, ఇవి సాంప్రదాయకంగా నాదస్వరము పెట్టేవాళ్ళు తక్కువైపోయారు. అవును, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది లేదా? ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మారారా కానీ మనం మార్చలేం కదండి, వాళ్ళ ఉత్సాహానికి ఇలా. మీకు అంటే కార్యక్రమాలు నెలకు సరిపడా వస్తుంటాయా? నెలకు సరిపడరావండి, మా మంచి లగ్న సీజన్ అని ఉంటుంది కదండి ముహూర్తాలు, ఆ ముహూర్తాన్ని బట్టి. మరి మిగతా సమయం ఎలా మీకు? ఏ చిన్న కూలి పనులు అట్లా? ఓహో, వేరే పనులు చూసుకుంటారు, కేవలం దీని మీద ఆధారపడితే కష్టం, పడితే గడవదు కదండి. ఇప్పుడు మీ నాన్నగారు తాతగారు కూడా ఇదే పని చేసేవారు? నాన్నగారు చేశారు, వారి నుంచి నేర్చుకున్నారు. మీరు మీ అబ్బాయి ఉన్నారు? ఎవరు ఉన్నారండి? నేర్పట్లేదా వాళ్ళకి? నేర్చుకోవట్లేదు. నేర్చుకోవట్లేదా? మీరు నేర్పట్లేదా? ఇష్టం లేదా? నేర్పట్లేదు, ఇష్టం లేక కాదు కానీ చదువుకుంటున్నాను. ఎందుకు నాదస్వరం నేరిస్తే ఏంటి? ఇంకా మా ఆదరణ కొంచెం తగ్గినట్టుంది కదా, చదువుకుంటే కొంచెం జ్ఞానం పెరిగి స్కూల్కి వెళ్తాడు, కొంచెం స్కూల్కి వెళ్తాడు కదా, మిగతా సమయం ఖాళీ సమయంలో నేర్చుకోవచ్చు కదా, మీరు నేర్పచ్చు కదా. ఇది ఒక ఇష్టమైనదండి, ఏది చేయలేరండి, దీంట్లో రుచి దొరికితే, సంగీత రుచి దొరికితే ఇంకో చదవలేరు కూడా, అంత వ్యామోహంగా ఉంటుందండి. చదువుకున్న తర్వాత అటో ఇటో అయినా సరే దీన్ని కంపల్సరిగా దేవుడు ఆ సంగీత జ్ఞానాన్ని పోనేవారు. అంటే ఈ నాదస్వరం వాయించడానికి మురళి పిల్లన గ్రోవి వేణు అంటాం కదా, దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అది కష్టమా ఇది కష్టమా? ప్రతి ఇన్స్ట్రుమెంట్ మనం ఆధారించే దాన్ని బట్టి సుఖాన్ని ఉంటుందండి. అంటే కష్టం అనేది నేను ఎందుకు అంటున్నానంటే దీనికి ఎక్కువ ప్రాణ, ఇప్పుడు గాలి ఊది వాయించేదే కదా ఇదైనా మురళి అయినా, ఇది ఎక్కువ గాలి ఊది వాయించాలా అది ఎక్కువ గాలి ఊది వాయించాలా? ఇది నా స్వరం ఎక్కువ గాలి ఊది వాయించాలి, ఎక్కువ ప్రాణశక్తి కావాలి, ఎనర్జీ ఎక్కువ కావాలి, మురళికి అంత అవసరం లేదు. అంటే నేర్చుకుందామని అనుకుంటే అందరికీ సరిపడుతుందా? మరి అందరూ దీనికి సూటబుల్ అవుతారా? సూటబుల్ అంటే చెక్ చేసుకోవాలండి, ప్రాణశక్తి ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి, తర్వాత లయ జ్ఞానం అనేది ఒక రక్తంలో దాని ఉండి ఉంటుంది, భగవంతుడు వాడి అదృష్టాన్ని బట్టి వాడు వస్తాడు. అది కొంచెం కొంచెం సాగినాక ఒక 10 రోజులు సాగితే ఆ జ్ఞానం, సంగీత జ్ఞానం ఉంటే ఇక నావలాగా సాగిపోతుంది. అది ఒక లయబద్ధం అనేది కొంతమందికి తక్కువ ఉంటుంది, ఆ జ్ఞానం ఉన్న నేర్చుకున్నా ఇక అది రాదండి. అంటే ఇప్పుడు మీ వాయించే వాళ్ళలో కూడా పర్ఫెక్ట్గా వాయించే వాళ్ళు, ఏదో నామకార్థం వాయించే వాళ్ళు ఉంటారా? ఉంటారు, తక్కువ నేర్చుకొని ఉంటారు, ఏదో యాంత్రికంగా వాయిస్తుంటారు తప్ప లోతుగా ఏం వెళ్ళరు, లోతుగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లోతుగా వెళ్తారు కొద్ది కొంచెం నేర్చుకుని గడవటం కోసం, అలాంటి వాళ్ళు ఉన్నారు. సంవత్సరం సంగీతం పెరుగుతుంటుంది, ఇంకా నేర్చుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఈ నాదస్వరం వాయించే వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? కేవలం దూదేకుల వాళ్ళే ఉన్నారు? అన్ని కులాలు అంటే? అన్ని కులాలు అంటే మంగళి, చాకలి, కుమ్మరి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, నేర్పుతున్నారు కూడా? మీరు ఈ కులానికి నేర్పమని ఏమీ లేదు, అర్హత లేదండి. ఇప్పుడు దూదేకుల సిద్దప్ప గారు ఉన్నారు కదా, వారికి మీ దూదే మీకు ఏమైనా సంబంధమా? దూదేకులు కదా మీరు కూడా, ఏమిటి చెప్తున్నట్టు ఆడవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇది నాదస్వరం నేర్చిన వాళ్ళు?